మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అబాకస్ని ఉపయోగించి సంఖ్యలను ఏ విధంగా లెక్కించాలో తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఈ అబాకస్లో ఉన్నటువంటి ఈ మధ్యలో డివైడర్ ఉంది కదా సో దీనికి పైన ఉన్నటువంటి వాటిని కింద ఉన్నటువంటి వాటిని పూసలంటాము సో ఇక్కడ మనకు మధ్యలో ఈ పాయింట్స్ ఉన్నాయి కదా వైట్ తోటి సో ఈ చుక్కలు సో ఈ చుక్కల నుంచి మనము కౌంటింగ్ అనేది లెఫ్ట్ సైడ్కి చేయడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ మధ్యలో ఏదైతే భాగం డివైడ్ చేసే భాగం ఉందో దీని కింద ఉన్నటువంటి పూసల విలువనేమో అన్నిటికీ ఒకటి ఉంటుంది ఒక పూస విలువ ఒకటి ఉంటుంది సో ఈ డివైడర్ పైకి ఉన్నటువంటి పూసల విలువనేమో ఒక్కొక్క పూస విలువ మనకు ఐదు ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నేను ఏదైతే మనకు చుక్క ఉంది కదా సో ఈ చుక్కను నేను నుంచి తీసుకుంటున్నాను ఈ చుక్కకు ఎడమవైపు మనకు సేమ్ మళ్ళా ఏదైతే ఒకట్లు పదులు వందలు వేలు అట్లా ఉంటుంది కదా సో ఆ విధంగానే ఉంటుంది సో ఇప్పుడు మరి ఏ విధంగా లెక్కించాలనో ఒకసారి చూద్దాము సో మనం ఇప్పుడు ఒకటి లెక్కించాలంటే సో ఈ విధంగా మనం ప్రైక్ అంటాము సో ఈ డివైడర్ ఆనుకొని ఉంటే దాన్ని మనము కౌంట్కి కౌంట్లోకి తీసుకోవాలి సో ఇట్లా పైకుంటే ఒకటి సో ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు సో ఇప్పుడు ఐదు అంటే ఈ నాలుగిటిని కిందికని ఈ పైదాన్ని మనం ఇట్లా దీనికి డివైడర్ ఇస్తే సరిపోతుంది ఐదు సో నెక్స్ట్ మళ్ళీ ఆరు అంటే ఈ ఐదు ఇక్కడ నుంచి ఒకటి పైకి అనాలి ఇది ఒకటి కదా ఈ ఐదు ఒకటి ఆరు సో ఇది ఒకటి ఐదు రెండు ఏడు ఎనిమిది తొమ్మిది సో మళ్ళీ పది అంటే ఇవి కిందికని ఇది పైకని ఈ పదుల స్థానంలో ఒకటి ఉందనుకోండి పదుల స్థానంలో ఒకటి ఉంటే దాని విలువ ఏమవుతుంది మనకు పది అవుతుంది సో నెక్స్ట్ పదకొండు అంటే పదుల స్థానంలో ఒకటి ఒకటి స్థానంలో ఒకటి కాబట్టి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అంటే ఇది పది ఇవి నాలుగు పద్నాలుగు సో ఇప్పుడు పదిహేను అంటే ఈ నాలుగుని కిందికని ఈ పైన ఉన్నటువంటి ఐదుని సో దీనికి ఆనించాలి సో ఈ పది పదిహేను సో ఇప్పుడు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై అంటే మనం అప్పుడు దీని కింది వీటిని కిందికి దీన్ని పైకని ఈ పదల స్థానంలో రెండు తీసుకుపోవాలి సో పదల స్థానంలో రెండు తీసుకపోతే పదల స్థానంలో రెండు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఇరవై తర్వాత మళ్ళీ ఇరవై ఒకటి ఒకట్ల స్థానంలో ఒకటి పదల స్థానంలో రెండు ఒకట్ల స్థానంలో ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సో ఇరవై ఐదు అంటే వీటిని కింది కనాలే ఈ ఐదును దీనికి ఆనియాలి ఒక పదల స్థానంలో రెండు రెండు పదులు ఇరవై ఇది ఒక ఐదు అంటే ఇరవై ఐదు సో నెక్స్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సో ముప్పై అంటే మళ్ళా పదల స్థానంలో మూడు ముప్పై ఇప్పుడు ముప్పై ఇది పైకి అనాలి ఇది పైకి అంటే ఇప్పుడు ముప్పై ముప్పై ఒకటి అంటే మళ్ళీ ముప్పై ఇది ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు అంటే మళ్ళీ ఇవి కింది కానీ ఇది ఒకటి ముప్పై ఐదు ముప్పై ఆరు అంటే మళ్ళీ ఇది పదల స్థానంలో మూడు ముప్పై ఇవి ఐదు ముప్పై ఐదు ఒకటి ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సో నలభై అంటే మళ్ళీ ఈ నాలుగు పదలు అన్నట్టు సో ఈ విధంగా ఇది పైకి అనాలే సో ఇది నలభై ఇది పైకి కనాలి నలభై సో ఇప్పుడు చూడండి ఇట్లా ఇప్పుడు ఏమవుతుంది ఇవి నలభై ఇవి ఐదు నలభై ఐదు సో నలభై ఐదు ఇది ఇట్లా ఉందనుకోండి నలభై ఇవి ఐదు ఇవి రెండు నలభై ఏడు ఇది నలభై ఐదు నాలుగు నలభై తొమ్మిది సో ఈ విధంగా మనము లెక్కిస్తాం ఒకవేళ అరవై అనుకోండి అరవై కావాలనుకుంటే ఇక్కడ పదల స్థానంలో ఆరు ఉండాలి కదా ఈ పైదు నుంచి ఐదు ఒకటి ఆరు ఈ ఒకట్ల స్థానంలో సున్నా ఉంది కదా ఏంది లేకుంటే సో ఇప్పుడు ఎంత అన్నట్టు మనకు అరవై అన్నట్టు సో ఈ విధంగా మనము వంద అనుకోండి వంద అంటే ఏంది ఒకట్ల స్థానంలో సున్నా ఉంటుంది అంటే ఏమి ఇట్లా పైకి అనొద్దు పదుల స్థానంలో సున్నా ఉంటుంది కాబట్టి పైకి అనొద్దు సో వందల స్థానంలో మాత్రం ఒకటి ఉంటుంది కాబట్టి ఇది వంద అన్నట్టు దీని విలువ ఇప్పుడు సో ఈ విధంగా మనము లెక్కించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏడు వందల యాభై మూడు అనుకోండి ఏడు వందల యాభై మూడులో మనకు వందల స్థానంలో ఎంత ఉంటుంది ఏడు ఉంటుంది అంటే ఐదు ఒక రెండు ఏడు యాభై మూడు అంటే పదుల స్థానంలో ఐదు ఉంటుంది మూడు ఏడు వందల ఏడు వందల యాభై మూడు మూడు అంటే ఒకటో స్థానంలో మూడు ఉంటుంది సో నెక్స్ట్ ఎనిమిది వందల తొంభై రెండు అంటే వందల స్థానంలో ఎనిమిది ఉంటుంది అంటే ఒకట్లు పదులు వందలు కదా సో వందల స్థానంలో ఎనిమిది అంటే ఐదు ఒక మూడు ఎనిమిది వందలు ఎనిమిది వందల మనకు తొంభై రెండు అనుకున్నాం కదా ఎనిమిది వందల తొంభై రెండు అంటే తొమ్మిది తొంభై రెండు పదల స్థానంలో తొమ్మిది ఐదు ఒక నాలుగు తొమ్మిది ఎనిమిది వందల తొంభై రెండు సో ఇట్లా మనకు అబాకస్ తోటి సంఖ్యలను మనము లెక్కించవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాసం నుంచి విలం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాబాయ్ హవ్ ఏ నైస్ డే